9 వైబ్స్ పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. పాకిస్తాన్ లోని జైష్ ఆల్ అదల్ ఉగ్రవాద సంస్థ స్థావరాలపై మంగళవారం దాడి చేసినట్లు తెలిపింది. ఈ దాడికి ఇరాన్ క్షిపణులు డ్రోన్లను ఉపయోగించింది. అయితే ఇరాన్ దాడులను పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. దాడిలో ఇద్దరు అమాయక పిల్లలు చనిపోయారని మరో ముగ్గురు బాలికలు గాయపడ్డారని వెల్లడించింది. ఇది పాకిస్తాన్ సర్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని ఈ దాడి తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించింది. గాజాలో ఇజ్రాయెల్ హమాస్ మిలిటరీ టెంట్లకు మధ్య జరగనున్న యుద్ధం మరింత విస్తరించే అవకాశం ఉన్న క్రమంలో ఈ దాడులు చోటు చేసుకున్నాయి. మరోవైపు సోమవారం ఇరాకీ నగరం ఇర్బిల్లోని యుఎస్ కాన్సులర్లో కాంపౌండ్కు సమీపంలో ఉన్న ఇజ్రాయెల్ గూఢచారి ప్రధాన కార్యాలయం తీవ్రవాద ఇస్లామిక్ స్టేట్ గ్రూప్తో సంబంధం ఉన్న లక్ష్యాలపై కూడా ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ దాడికి ఇరాక్ కూడా ఖండించింది. ఇరాక్ సర్వభౌమాధికారాన్ని ఈ దాడికి భంగమని దాడిలో అనేక మంది అమాయక పౌరులు మరణించారని తెలిపింది. 2023 డిసెంబర్లో ఇరాన్లోని పోలీస్ స్టేషన్పై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన పాకిస్తాను ఇరాన్ మందలించింది. ఇరాన్లోని సిస్తాన్ బులూసిస్తాన్ ప్రావిన్స్లోని రాస్కోలోని పోలీస్ స్టేషన్పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో 11 మంది భద్రతా సిబ్బంది మరణించారు. అప్పటి నుంచి ఇరాన్ పాకిస్తాన్ను లక్ష్యంగా చేసుకుంది. అదేవిధంగా పాకిస్తాన్కు తమ సరిహద్దులపై నియంత్రణ లేదని విమర్శించింది. స్టేట్ యూన్ టు 9 వైబ్స్.